జపాన్ నావికుడు కెనిచి హోరే కొత్త రికార్డు సృష్టించాడు. 83 ఏళ్ల వయసులో పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా దాటేశాడు. ఒంటరిగా నౌకాయానం చేసిన వృద్ధుడిగా చరిత్ర క్రియేట్ చేశాడు. మార్చి 27వ తేదీన కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆయన తన పడవలో బయలుదేరాడు. 2 నెలల పాటు పసిఫిక్ సముద్రంలో ప్రయాణించిన కెనిచి జపాన్లోని షికోకు దీవులకు చేరుకున్నాడు. 990 కిలోల బరువు ఉన్న సెంటోరి మెరమోయిడ్ బోట్లో ఆయన ప్రయాణం విజయవంతంగా సాగింది. హోగో ప్రావిన్స్లోని నిషియోమియా సిటీ చేరుకున్న కెనిచికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. అయితే పసిఫిక్ మహాసముద్రాన్ని దాటడం కెనిచికి ఇది మొదటిసారి కాదు. 1962లో 23 ఏళ్ల వయసులోని జపాన్ నుంచి కాలిఫోర్నియా వరకు ఒంటరిగా బోటు ప్రయాణం చేశాడు. 19 అడుగుల ఫ్లైవుడ్ బోటుపై అతను అప్పట్లో 94 రోజులు ప్రయాణించాడు. 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇలాంటి ప్రయాణాలు చేస్తానని కెనిచి ధీమా వ్యక్తం చేశాడు. కెనిచికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.